హాయ్, వెల్కమ్ టు టీవీ 45. మెగాస్టార్ చిరంజీవి మోసపోయినట్లే దర్శక ధీరుడు రాజమౌళి మోసపోయేలా ఉన్నాడు అంటున్నారు. తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. చిరు రాజమౌళి పేరుని మణిరత్నం వాడేసినట్లే ఇంకా చాలామంది వాడడమే దీనికి అసలు కారణం అంటున్నారు. అదేంటో చూద్దామా. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా లాల్ సింగ్ చడ్డాని తెలుగులో ప్రమోట్ చేశాడు. అమీర్ ఖాన్ తన మూవీని తెలుగు మార్కెట్లో బాగా సేల్ చేసేందుకు మెగాస్టార్ సపోర్ట్ తీసుకున్నాడు. అమీర్ మీద నమ్మకంతో చిరు ఈ సినిమాకు సమర్పకుడిగా కూడా ఉన్నాడు. కానీ ఏమైంది, కంటెంట్ కనెక్ట్ కాకపోవడంతో మూవీ డిజాస్టర్ గా మారింది. లాల్ సింగ్ చడ్డా ఫ్లాప్ తో చిరుకొచ్చిన ప్రత్యక్ష నష్టం లేకపోయినా చేయక చేయక ఈ హీరో ఒక మూవీకి సమర్పకుడిగా ఉండి సాయం చేస్తే చేతులు కాలాయి. తన బ్రాండ్ ఇమేజ్ కొంత డ్యామేజ్ అయింది. ఇలా తోటి హీరోలకు సాయం పేరుతో చిరు నష్టపోయినట్టే రాజమౌళి కూడా నష్టపోతున్నాడా అంటున్నారు. చిరు పేరుని రాజమౌళి మేకింగ్ తీరుని పొగిడి మణిరత్నం రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ ని తెలుగులో ప్రమోట్ చేసుకున్నాడు. మెగాస్టార్ కి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని కూడా అన్నాడు. ఆ కారణం తర్వాత చెప్తానని అన్నాడు. ఇదంతా పొన్నియన్ సెల్వన్ మూవీని తెలుగు ఆడియన్స్ కి దగ్గర చేయడానికి వేసిన పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. ఇంచుమించు ఇలాంటి స్టంట్లోనే రాజమౌళి ఇరుక్కునేలా ఉన్నాడు. బ్రహ్మాస్త్ర కి తెలుగులో రాజమౌళి ప్రమోటర్ గా ఉన్నాడు. సౌత్ మొత్తం బ్రహ్మాస్త్రని ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. బాహుబలి ట్రిపుల్ ఆర్ విషయంలో కరణ్ జోహర్ సాయం చేయడంతో ఇప్పుడు బ్రహ్మాస్త్ర విషయంలో కరణ్ టీమ్ కి జక్కన్న సాయం అందిస్తున్నాడు. కానీ బ్రహ్మాస్త్ర కి ఆలియా వల్ల బాయ్కాట్ బ్యాచ్ సెగతగులుతోంది. ట్రైలర్ కూడా ఓ మాదిరిగా ఉండడంతో ఇది కూడా లాల్ సింగ్ చడ్డా లాగా ఫ్లాప్ అయితే రాజమౌళికి అనవసరపు మచ్చ అంటున్నారు.